రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించే కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ యంత్రాంగం దాడులు నిర్వహించినప్పటికీ అక్రమ రవాణాదారులు ఏమాత్రం తగ్గకుండా తమ పనులను కొనసాగిస్తున్నారు. ముస్తాబాద్ మండలంలో 90 క్వింటాలకు పైగా రేషన్ బియ్యం పట్టుబడినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలను అనుసరించి డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మారుతి తదితరుల ఆధ్వర్యంలో ముస్తాబాద్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 90 క్వింటాలకు పైగా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోతే రాములు, పర్వతం శ్రీను, డొక్కా శేఖర్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి వద్ద ఉన్న 90 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ శాఖకు అప్పచెప్పినట్లు తెలిపారు. దాడుల్లో ఎస్ఐ మారుతి, ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, షబీర్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్, అక్షర్, మణిపాల్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి టాస్క్ ఫోర్స్ వారు ఈ మన గ్రామంలో ఇల్లన్ని సోదా చేయగా 50 క్వింటాల రైసు, ఇక్కడ రాములు అనే వ్యక్తి దగ్గర ఒక 50 క్వింటాల రైసు, మరియు శ్రీను అనే వ్యక్తి ఇంటి దగ్గర ఒక 25 క్వింటాల రైసు, మరియు ఇంకొక శేఖర్ అని చెప్పేసి అతని ఇంటి దగ్గర ఒక 15 క్వింటాల రైస్ వరకు దొరికినవి. ఇవి అనుమానాస్పదంగా పీడిఎస్ రైసు. వీళ్ళు ఊరూరు తిరిగి తీసుకొచ్చేసి ఇక్కడ జమ చేసుకొని అమ్ముతున్నారని చెప్పే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వారు బట్టి మాకు అప్పగించనయ్యారు. దీని మీద వారిపై చట్ట ప్రకారంగా కేసులు చేసి నమోదు చేసి పంపించలేదు.